ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ ఛానల్లో అందరికీ స్వాగతం. ఒకసారి మోడల్ పోర్ట్ఫోలియో అనేది మనం ఇంతకుముందు వీడియో చేసుకున్నాం. ఆ వీడియోలో ఏంటంటే మనం కొన్ని స్టాక్స్ అనేది పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవటం అబ్జర్వ్ చేయటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనం పోర్ట్ఫోలియోకి వెళ్దాం. మనీ కంట్రోల్లో ఇది వర్చువల్ పోర్ట్ఫోలియో. ఇక్కడ ఓవరాల్గా మనం చూడాలి ఏ స్టాక్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ స్టాక్స్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఓవరాల్గా ఎంత గెయిన్ అయింది ఎంత లాస్ అయింది మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తుంటుంది. ఈ స్టాక్స్కి వెళ్ళి క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ చాయిస్ ఇంటర్నేషనల్, కాన్ఫిడెన్స్ పెట్రో అండ్ ఎడిల్వైస్, జిఎంఆర్ ఇన్ఫ్రా, హ్యాపీయెస్ట్ మైండ్స్, ఐసిఐసిఐ లొంబార్డ్. ఓకే, ఇవన్నీ మనం షేర్ చేసుకున్నాయి, లైవ్లో షేర్ చేసుకున్నాయి, తర్వాత యాడ్ చేసినాయి కదా. ఈరోజు ఎందుకు ఇది మళ్ళీ పోర్ట్ఫోలియో అనేది తీసుకున్నామంటే దీంట్లో ఒక రెండు స్టాక్స్ అనేది యాడ్ చేసుకోవటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫండమెంటల్గా అండ్ టెక్నికల్గా వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి ఆ స్టాక్స్ కూడా ఈరోజు యాడ్ చేసుకుందాం. ముఖ్యంగా ఒకసారి మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్, చాయిస్ ఇంటర్నేషనల్ మనకి ఓవరాల్గా 14% అనేది రావటం జరిగింది. బట్ ఒకనొక టైంలో ఇది 40% అనుకుంటా, సంథింగ్ 30-40% కూడా వెళ్ళింది హైయెస్ట్. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైస్ మనకి 145 ఉంది కదా, 190 దాకా వెళ్ళినట్టుంది. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ప్రస్తుతానికి పాజిటివ్గా ఉన్నాం, 2756 రూపీస్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. అగైన్ ఇది లాంగ్ టర్మ్ కోసం మనం యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కొన్ని స్టాక్స్ అనేది స్ట్రాంగ్గా వాళ్ళ వర్చువల్ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడం జరిగింది. మనం కూడా ఏంటంటే వాటిని టెక్నికల్గా అబ్జర్వ్ చేసినప్పుడు మంచి టెక్నికల్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి 3500 ఉంది కాబట్టి మనకి రఫ్గా ఒక 20,000 అనేది ఇన్వెస్ట్ చేద్దాం ఈ కంపెనీలో. ఈ ఇదేంటంటే ఫ్రెండ్స్, వీళ్ళు ఆఫీస్ అనేది కూడా సెర్చ్ చేస్తున్నారు. యాక్చువల్గా యుఎస్ మార్కెట్స్లో ఉన్న మనకి ఏదైతే స్టాక్స్ ఉన్నాయో కొనడానికి ఒక ఇంటర్మీడియట్ ప్లాట్ఫామ్ అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాన్ చేస్తుంది. వీళ్ళు ఏంటంటే ఆ ఇన్ఫ్రా అనేది వీళ్ళు బిల్డప్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఏంటి మనకి ఒక 6 స్టాక్స్ రఫ్గా ఏంటంటే 21,500 ఉంది. 6 స్టాక్స్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ యాడ్ ట్రాన్సాక్షన్ అనేది క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, సిఐఎంఎస్. దాని తర్వాత ఇంకొక ట్రాన్సాక్షన్ కూడా యాడ్ చేసుకుందాం. మనకు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఐఎక్స్. దాని తర్వాత దీంట్లో క్వాంటిటీ వచ్చేసరికి ఒక 25 క్వాంటిటీ అనేది యాడ్ చేసుకుందాం. ఓవరాల్గా ఏంటంటే దీంట్లో మనం 12,000 అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఓవరాల్గా యాడ్ చేసేద్దాం. ఇదంతా కూడా మన పోర్ట్ఫోలియో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్టాక్స్ అనేది ఒకసారి మీరు అనలైజ్ చేసుకోండి. బ్లైండ్గా ఎవరిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, మీరు అనలైజ్ చేసుకోండి. మీకు ఈ స్టాక్స్ టెక్నికల్గా బాగా మంచి పొటెన్షియల్ బ్రేక్అవుట్ జరిగింది అనుకుంటేనే దీంట్లో మీరు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓవరాల్గా మన పోర్ట్ఫోలియోలో కొత్తగా రెండు స్టాక్స్ అనేది యాడ్ అయినాయి. డెఫినెట్గా ఏంటంటే లాంగ్ టర్మ్లో నా ఫీలింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. మంచి ఫండమెంటల్ స్టాక్స్ మనం ఎప్పుడైతే పిక్ చేసుకుంటాం రైట్ టైంలో, లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా ఏంటంటే మనం యాడ్ చేసిన పోర్ట్ఫోలియోలో ఎడిల్వైస్ అనేది వీక్గా కనిపిస్తుంది. దాని తప్ప మిగతా అన్నీ కూడా మంచి మొమెంటంలో ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకే ఫ్రెండ్స్, అది ఈరోజుకి. ఇంకా ఎప్పుడైతే కొత్తగా స్టాక్స్ అప్డేట్ చేస్తానో డెఫినెట్గా మీతో షేర్ చేసి మాత్రమే అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఇది అందరూ కూడా ఫాలో అవుతారు, అందరూ కూడా వాచ్ చేస్తారు. ఇది ఎందుకు ఇక్కడ చేస్తున్నామంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే కొంతమంది ఏంటంటే చిన్న చిన్న ప్రాఫిట్స్కి ఎగ్జిట్ అయిపోతుంటారు అనమాట. అలా కాకుండా మనం కొన్ని తక్కువ క్వాంటిటీ తీసుకుందాం, మనం మోయగలిగినంత భారాన్ని మోద్దాం. ఓకే, సో కొంతమంది నాకు నా వాట్సాప్ నంబర్ ఉంది కాబట్టి ఇండివిజువల్గా వాళ్ళ పోర్ట్ఫోలియోలు పంపిస్తున్నారు, ఇక్కడ షేర్ చేయట్లేదు ప్రైవసీ గురించి. సో చాలా వాటికి నెగిటివ్గా ఉన్నాయి. ఈవెన్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో మూవ్ అవుతున్నప్పుడు కూడా చాలా నెగిటివ్గా ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ చేసే తప్పేంటంటే ఇన్వెస్టర్గా మీరు ఎప్పుడు కూడా వారెన్ బఫెట్ చెప్పే విషయం ఏంటంటే బిజినెస్ని బై చేయండి, స్టాక్ ప్రైస్ని బై చేయొద్దు అంటాడు. అంటే మంచి బిజినెస్ అనిపిస్తేనే మనం దాన్ని యాడ్ చేసుకోవాలి. అట్లాగే మనకి ఇప్పుడు చీప్గా ఉంది, తక్కువగా ఉంది ప్రైస్ అని ఎప్పుడు కూడా యాడ్ చేసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చాలా తక్కువలో వస్తున్నాయి ఐడియా అండ్ వోడాఫోన్ ఐడియా అండ్ ఎస్ బ్యాంక్, అవి మనం షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ యాడ్ చేసుకున్నా ఏంటంటే నామకే వస్తే వాటి లేదో 1,000 రూపాయలు 500 యాడ్ చేయాలి, కానీ దాన్ని మొత్తం కూడా 1,00,000, 2,00,000, 10,00,000 యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ అడ్వైజ్. ఓకే, సో బిఫోర్ టేకింగ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ మీ అనలైజ్ చేయండి, అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ ద పర్పస్ ఏంటంటే ఇక్కడ మనం యాక్చువల్గా ఈ పోర్ట్ఫోలియో అనేది యాడ్ చేసుకొని ఎవ్రీ టైం ఏంటంటే అందరూ కూడా వాచ్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది.
ఓకే, ఎందుకంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీలు ఎప్పుడైతే మార్కెట్ డ్రాప్ అవుతుందో అలాంటి టైంలో మళ్ళీ యాడ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, అది ఈరోజుకి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మీ పోర్ట్ఫోలియోలో ఏమేమి స్టాక్స్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఎటువంటి స్టాక్ మీద మీకు టెక్నికల్ అనాలిసిస్ కావాలన్నా సరే కింద కామెంట్ చేస్తే డెఫినెట్గా నేను ఏంటంటే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ధన్యవాదాలు ఫ్రెండ్స్.